వెరీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ది డిబేట్ ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలకి రంగం సిద్ధమైనట్టుగా మనకి అంతర్గతంగా అందు అందుతున్న సమాచారం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో గెలిచి మళ్ళీ అధికారంలోకి రావడం కోసం విధాల ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఎలాంటి వ్యూహం అవలంబిస్తే మనం ఎన్నికల్లో గెలుస్తాం మళ్ళీ అధికారంలోకి వస్తాం అనే దాని మీద గడిచిన కొన్ని నెలలుగా చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నారు పరిపాలన మీద ఎలాంటి ఎక్సర్సైజ్ ఉంది లేదు తెలియదు కానీ మనకి ఎన్నికల మీద మాత్రం ఆయన ఎక్సర్సైజ్ చాలా కీలకంగా జరుగుతూ ఉంది కేసుల నుంచి బయటపడాలన్నా లేకపోతే ఈ అప్పుల నుంచి ఇంకో ఈ నవరత్నాలు అనే స్కీమ్స్ కొనసాగాలన్నా ఇమీడియట్గా అధికారంలోకి రావడం అనేది తప్పనిసరిగా కనబడుతోంది జగన్మోహన్ రెడ్డి గారికి మరోవైపు అధికారంలో ఉంటే తప్ప తన చుట్టూ ముసురుకుంటున్న కేసులు కుటుంబం చుట్టూ ముసురుకుంటున్న కేసులు ఇవన్నీ కూడా అధికారంలో ఉంటేనే ఎంతో కొంత మనం మేనేజ్ చేసుకోగలుగుతాం అనే నిర్ణయానికి ఆయన వచ్చినట్టు కనబడతా ఉంది అయితే చివరి నిమిషం వరకు అధికారంలో ఉండాలి అనేది జగన్మోహన్ రెడ్డి పాలసీ అయినా కూడా చివరి నిమిషం వరకు వెయిట్ చేస్తే అధికారం చేజారిపోతుందని ఆయన నమ్ముకున్న హైపాక్ హెచ్చరించినట్టుగా మనకి తెలుస్తోంది హైపాక్ ఇచ్చిన సమాచారం ప్రకారం వెంటనే ముంద వెంటనే ఎన్నికలకు వెళ్ళకపోతే ముందస్తు ఎన్నికలకు వెళ్ళకపోతే పరిస్థితి తలకిందులయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అవకాశం ఎక్కువ ఉండడం కాదు తల తలకిందలు అవుతుంది చేజారిపోతుంది అధికారం ఇప్పటికైనా జాగ్రత్త పడితే మంచిది అని ఒక నివేదిక ఇవ్వడం అనేది లేటెస్ట్గా ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ ప్యాక్ చెప్తున్నట్టు తెలుస్తోంది దానికి సంబంధించి వెంటనే మొన్నటి క్యాబినెట్లోనే మూడు రోజుల క్రితం జరిగిన క్యాబినెట్ సమావేశంలోనే సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటల్లో ఒక చిన్న ఇండికేషన్ ఒకటి ఇచ్చారు అయితే అది కొంతమంది మంత్రులు గ్రహించినప్పటికీ బయటకి చెప్పలేకపోయారు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతవరకు ఎన్నికలకు వెళ్ళగలం అనే దాని మీద గడిచిన రెండు మూడు రోజులుగా మదించుకుని ఈ వచ్చే వారం లేదా మహా అయితే ఇంకో వచ్చే వారం ఈ నెల ఈ నెలలోనే క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి రిజల్యూషన్ పాస్ చేయాలి ప్రభుత్వాన్ని రద్దు చేసి రద్దు చేస్తున్నట్టుగా చేసి మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరగబోతున్న మిజోరాం ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ తెలంగాణ ఈ ఐదు రాష్ట్రాలతో పాటుగా ఎన్నికలు జరిపించుకునే విధంగా వెళ్ళాలి అనేది జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీగా కనబడుతోంది దీనికి కీలకమైన కారణాలుగా చెప్తున్నది ఏంటి అంటే ఒకటి నవరత్నాలు ఆయన భయపెడుతున్నాయి అప్పుల మీద అప్పులు తీసుకొచ్చేసారు ఈ సంవత్సరం ఈ ఆర్థిక సంవత్సరం అంటే వచ్చే ఏడాది మార్చి వరకు ఉన్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ ఎఫ్ఆర్బిఎంస్ అటమంట దాని ప్రకారం వచ్చే అప్పు ఇక రెండు వేల కోట్లు మిగిలి ఉంది మొత్తం చేసుకున్నారు ఇక్కడేమో బటన్ నొక్కాలి నెలకు రెండు బటన్లు మూడు బటన్లు నొక్కాలి అక్కడేమో డబ్బు వచ్చే అవకాశం ఉన్నాయని లాగేసుకోరు నిన్న మొన్న కూడా కొంత అప్పు తీసుకొచ్చారు సో ఈ అప్పు రాకపోతే బటన్లు నొక్కే అవకాశం లేదు బటన్లు నొక్క నొక్కకపోతే జనం నవరత్నాలు గుర్తు చేసుకుంటారు చేతులెత్తేసే పరిస్థితి వస్తుంది ఆ చేతులెత్తేసే పరిస్థితి రాకముందే ఎలక్షన్స్కి వెళ్ళిపోవాలి అనేది ఒకటి స్ట్రాటజీగా పెట్టుకున్నట్టు కనబడుతుంది రెండోది అన్నిటికంటే కీలకమైంది ప్రతిపక్షాలు ఇంకా కాలు చేయి కో తీసుకోలేదు అనేది ఐపాక్ ఇచ్చిన నివేదిక అందులో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఇంకా బ బలపడినా తెలుగుదేశం పార్టీ జనంలో బలపడినా లేకపోతే ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతున్నా తెలుగుదేశం పార్టీ ఇంకా అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇంకా చాలా వెనకబడి ఉంది ఒక రకంగా చెప్పాలంటే నాట్ ఈవెన్ ట్వంటీ థర్టీ పర్సెంట్ అభ్యర్థులను కూడా తను ఇంకా డిసైడ్ చేయలేకపోయింది ఇప్పటివరకు ప్రకటించలేకపోయింది అనేది ఒకటి ప్యాక్ ఇచ్చిన నివేదికగా చెప్తా ఉన్నారు సో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని ఎంపిక చేసుకుని కొన్ని నియోజకవర్గాల ముగ్గురు నలుగురు కూడా పోటీ పడుతున్న నేపథ్యంలో అక్కడ అందులోంచి ఒకరిని పికప్ చేసి అభ్యర్థిని సెలెక్ట్ చేసి ఫైనల్ చేసి ఇదంతా ఒక తతంగం ఈ తతంగం అయ్యి తెలుగుదేశం పార్టీ తేరుకుని లేకపోయి ఎన్నికలు వచ్చేస్తే కొంతవరకు మేలు జరుగుతుందనేది ఒకటి తర్వాత జనసేనతో పొత్తు బీజేపీతో పొత్తు ఈ అంశాలు కూడా ఇంకా తేలలేదు ఆ పొత్తుల విషయంలో కూడా ఒక క్లారిటీ రాకముందే అయితే జనం వైసీపీ చాలా బలంగా నమ్ముతోంది ఏంటి అంటే దమ్ముంటే నూట డెబ్బై ఐదు పోటీ చేయి దమ్ముంటే నూట డెబ్బై ఐదు పోటీ చేయని వీలైనంత వరకు జనసేనని రెచ్చగొడుతుంది పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతూ ఉంటుంది ఎందుకు అంటే పొత్తులేకెళ్లకుండా ఉంటాడు అని ఆయన పొత్తులోకి ఉంటే తెలుగుదేశం పార్టీకి తక్కువ సీట్లు వస్తాయి జనసేనకి సీట్లు తక్కువ వస్తాయి అప్పుడు మనం బెనిఫిట్ అవ్వచ్చు అనేది మొదటి నుంచి ఉన్న ఆలోచనే సో ఇది కూడా ఒక కంక్లూజన్కి రాకముందే వెళ్ళాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహంగా మనకి అందుతున్న సమాచారం ఇప్పటికే ఢిల్లీ కూడా మొన్న ఢిల్లీ ఢిల్లీ పర్యటనలో కూడా కొంత ఆయన కేంద్రం యొక్క పర్మిషన్ అడిగినట్టుగా తెలుస్తోంది వాళ్ళు కూడా రాష్ట్రం యొక్క అధికారం కాబట్టి ఆరు నెలలు కంటే ఎక్కువ టైం ఉన్నప్పుడు రద్దు చేసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా కొంచెం ఇన్ ఇన్ ప్రిన్సిపల్ అంగీకరించినట్టుగా తెలుస్తున్న సమాచారం సో ఈ మేరకు ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయినట్టే తెలుస్తుంది అది ఈ నేలాఖరు లోపే మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారని కూడా తెలుస్తుంది దీన్ని కొంతమంది పార్టీ సీనియర్లు కూడా ధృవీకరిస్తున్నారు మంత్రి మంత్రులు ఒకరిద్దరు సీనియర్ మంత్రులు కూడా ధృవీకరిస్తున్న పరిస్థితి ముందస్తు ఎన్నికలు త వచ్చేస్తాయి మాకు తప్పని పరిస్థితి ఉంది మా కానీ వాళ్లే ఓపెన్గా చెప్తున్న పరిస్థితి సో దీని మీద ముందుగా మనతో ఇవాళ చర్చలో పాల్గొంటున్న గెస్ట్